అన్ని ఉన్నా అల్లుని నోట్లో శని అన్న చందంగా మారింది హుజూరాబాద్ టిఆర్ఎస్ లీడర్ పాడి కౌశిక్ రెడ్డి పరిస్థితి ఉప ఎన్నిక పరిస్థితి వచ్చింది మొదలు అన్ని ఊహించిన పరిణామాలే ఆయనకు ఎదురవుతున్నాయి ప్రతిసారి నోటిదాకా వచ్చిన బుక్క దక్కకుండానే పోతోంది రోజులు గడిచినా పార్టీ మారిన దురదృష్టం ఆయనను నీడలా వెంటాడుతోంది ఈట రాజీనామా చేయగానే హుజూరాబాద్ కాంగ్రెస్ టికెట్ మళ్లీ తనకే అనుకున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి చీఫ్ ఉండి ఉంటే అదే జరిగేదేమో కానీ ఉన్నట్టుండి రేవంత్ రెడ్డి రావడంతో సీన్ రివర్స్ అయింది దీంతో కాంగ్రెస్లో ఉంటూనే టీఆర్ఎస్ టికెట్ కోసం తెరచాటు ప్రయత్నాలు చేశారు కౌశిక్ రెడ్డి ఆ క్రమంలోనే ఓ ఫోన్ కాల్తో ఆయన నిజస్వరూపం బయటపడి అసలుకే ఎసరు వచ్చింది తప్పని పరిస్థితుల్లో టీఆర్ఎస్లో చేరిన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ కాకపోయినా ఏదో నామినేటెడ్ పోస్టు దక్కకపోదా అని వెయిట్ చేశారు కానీ ఏకంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించి కేసీఆర్ ఆయన్ని సర్ప్రైజ్ చేశారు ఎంతోమంది సీనియర్లను కాదని కౌశిక్ రెడ్డికి ఆ పదవి ఇవ్వడంతో అతని అదృష్టాన్ని చూసి అందరూ అసూయపడ్డారు కౌశిక్ రెడ్డి సైతం ఎమ్మెల్సీ దక్కిందన్న సంతోషంతో హుజూరాబాద్లో హల్చల్ చేస్తున్నారు అలా మొత్తానికి కౌశిక్ రెడ్డి వ్యవహారం ఇక ఓ కొలిక్కి వచ్చినట్టే అని అందరూ ఫిక్స్ అయిపోయారు కానీ కౌశిక్ రెడ్డికి అసలు కష్టాలు అప్పటి నుంచే మొదలయ్యాయి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవైతే ప్రకటించారు కానీ అది గవర్నర్ గడప దాటి రావడం లేదు కేబినెట్ ఫైల్ పంపి రెండు నెలలవుతున్నా దానిపై సంతకం చేసి పంపేందుకు తమిళసై ససేమిరా అంటున్నారు కౌశిక్ రెడ్డి ఫైల్ ఇంకా పరిశీలనలో ఉందని గవర్నర్ కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు ఉన్న అర్హతలపై నిర్ణయానికి వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారామే ఇతర కోటాల్లో పంపే అభ్యర్థుల విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కానీ గవర్నర్ నామినేట్ చేసిన వ్యక్తి కాబట్టి అన్ని ఆలోచించాకే ఆమోదిస్తానని తేల్చి చెప్పేశారు ఈలోగా ఉప ఎన్నిక నోటిఫికేషన్ రావడంతో మరో నెల రోజుల పాటు ఆ ఫైల్పై సంతకం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది దీంతో కౌశిక్ రెడ్డి పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లయింది అసలు కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు కానీ ఆ ఉప ఎన్నికే పూర్తయితే కౌశిక్ రెడ్డికి పట్టుబట్టి ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు గవర్నర్ను బ్రతిమలాడాల్సిన అవసరం కూడా రాదు పైగా ఇదంతా గెల్లు గెలిస్తే పరిస్థితి ఒకవేళ హుజూరాబాద్ టిఆర్ఎస్ ఓటమి పాలైతే గనుక అసలు కౌశిక్ రెడ్డి పరిస్థితి ఏమిటా అన్న ప్రశ్న ఇప్పుడు అందరి మదిని తొలుస్తోంది గవర్నర్ వద్దన్నారన్న కారణంతో పక్కన పెడతారా లేక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఛాన్స్ ఏమైనా ఇస్తారా అని ఆలోచిస్తున్నారు